మా అసోసియేషన్ ముందు అర్ధనగ్నంగా నిరసన చేసి సంచలన ఆరోపణలు చేసిన సినీ నటి శ్రీరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మా సభ్యులు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు ఒక్క మాట కూడా నిజం కాదన్న మా అధ్యక్షుడు శివాజీ రాజా శ్రీరెడ్డికి కార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బట్టలు ఇప్పుకున్నందుకు కార్డు ఇస్తే అలా బట్టలు విప్పుకోవడానికి చాలా మంది వస్తారంటూ సంచలన విమర్శలు చేశారు శివాజీ రాజా. మా అసోసియేషన్ లో సభ్యులెవరు శ్రీరెడ్డితో నటించారని, ఒకవేళ ఎవరైనా నటిస్తే వారిని కూడా సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించారు. ఎవరైనా సరే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరెత్తినా, మూవీ ఆర్టిస్ట్ గురించి తప్పుగా మాట్లాడినా సహించేది లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. ఆ శ్రీరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు. అమ్మాయి మాట్లాడిన దాంట్లో మీ చీప్ పబ్లిసిటీ కోసం మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇలాంటి వ్యక్తులను మూవీ అసోసియేషన్ ఎంకరేజ్ చేయదు. ఈ అమ్మాయికి కార్డు ఇవ్వటం అన్నది జరగదు. అంతేకాదు మా 900 మంది సభ్యులు ఈ అమ్మాయితో అగ్జే చీప్ పబ్లిసిటీ కోసం ఇంకా అతమాటి ఛానల్స్ లో కనిపిస్తున్నాను కదా అని బట్టలు ఇప్పుడు తిరిగితే మేము మెంబర్షిప్ ఇచ్చేస్తే చాలా మంది తిరుగుతారు బట్టలు ఇప్పుకొని. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మేము ఫాలో చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ అమ్మాయికి మెంబర్షిప్ ఇవ్వటం జరగదు. ఈ అమ్మాయి ప్రవర్తన వల్ల మెంబర్షిప్ ఇవ్వటం జరగదు. ఈ అమ్మాయితో మా 900 మంది ఎవరు యాక్ట్ చేయడం జరగదు. ఒకవేళ యాక్ట్ చేస్తే, ఎవరైనా యాక్ట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక లేడీస్ అంటే మాకు గౌరవం ఉంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఫీల్ అవుతాం. ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ అనేది ఒక ఇండస్ట్రీకి ఉంది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎస్పెషల్లీ ఈరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆర్టిస్టులకు కనుక ప్రాబ్లం వచ్చిందంటే ఆర్టిస్ట్ యూనియన్లో పెడతారు. అలాగే డైరెక్టర్స్ ఎవరన్నా సరే వాళ్ళు ప్రాబ్లం పెడితే డైరెక్షన్ యూనియన్లో పెడతారు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ దాంట్లో కంప్లైంట్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప టీవీ ఛానల్కి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఎక్కేసి రచ్చ చేస్తే ప్రాబ్లం జరిగేది ఎవరికి? మనకే. ఎవరు చేసినా మనకే జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఎవరూ కూడా దయచేసి మీరు ఎవరూ ఎంకరేజ్ చేయొద్దు. ఈరోజు తీసుకున్న డిసిషన్కి నేను డెఫినెట్గా మేము అందరం కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ టోటల్గా అందరం కూడా తీసుకున్న నిర్ణయాన్ని మేము పాటిస్తాం డెఫినెట్గా 100%. ఈరోజు ప్రతి వాళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి ఈ నోటీస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. Let's run.